విదేశాలకి వెళ్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ సహజంగా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఏది ఇప్పుడు స్క్రీనింగ్లు అవసరమవుతున్నాయి. ఎందుకని అంటే మన దీనికి సంబంధించి ఎదురవుతున్నది కదా ఈ మంకీ పాక్స్ ఈ వివాదాల నేపథ్యంలో. అయితే ఇక్కడ ఇబ్బంది ఎదురవుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని తాజాగా ఒక మిత్రులు నాకు మెయిల్ చేశారు. నేను పురుషోత్తమ్ రెడ్డి, మరియు ఈరోజు మీ దృష్టికి ఒక సరి అయినటువంటి సమస్యను తీసుకురావాలనుకున్నాను. మా కుటుంబ సభ్యులు విదేశీ వీసా కోసం అవసరమైన వైద్య పరీక్షలు ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాదులో కొన్ని ఆసుపత్రులు ఈ పరీక్షలు 5% కన్నా తక్కువ అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులను చేస్తున్నాయి. 3 సార్లు మా కుటుంబ సభ్యులు పరీక్షలకు హాజరైనప్పటికీ ప్రతిసారి వైద్యులు ఎక్స్రేలో సమస్య ఉందని అంటున్నారు. కేవలం మా కుటుంబ సభ్యులే కాకుండా మా తోడుగా పరీక్షలకు వచ్చిన ఇతర అభ్యర్థులు కూడా ప్రతిసారి అదే సమాధానం విన్నారు. వాళ్ళు కూడా ఎలాంటి నిర్దిష్ట కారణం లేకుండా తిరిగి పునర్విమర్శన ఆదేశించబడుతున్నారు. ఆసుపత్రులు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. కానీ ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్ష చేయించినప్పుడు ఎట్లాంటి సమస్య లేదని తేలుతోంది. ఈ అస్పష్టత సాంకేతికతల ఆధారంగా ఎప్పటికప్పుడు పునర్విమర్శ తేదీలను కేటాయించడం అంటే రివ్యూ అన్నమాట అభ్యర్థులకి ఆర్థికంగా మానసికంగా భారం మోపుతోంది. 5% చాలా తక్కువగా ఉండటం మరియు ఈ రివ్యూ సంఖ్య పెరిగిపోతుండటం ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ఈ విషయం మీద దర్యాప్తు జరపగలరని మా కుటుంబ సభ్యుడు మరియు ఇతర అభ్యర్థులు ఎదుర్కొన్న అన్యాయాన్ని న్యాయబద్ధంగా సమీక్షించగలరని కోరుకుంటున్నాను. ఈ పరీక్షల విధానం వైద్య సర్టిఫికేషన్లోని ప్రక్రియ మీద ఒక పరిశోధన చేయడం ద్వారా అభ్యర్థులకు న్యాయం చేకూర్చవచ్చు. ఇది ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశం.